टीएसपीएसी वो डीएओ नोटिफिकेशन विडुदल चेयडं जरिगिंदी दानिकि एग्जाम ई नेल 26वा तारीखुन निर्णयिंचारु अदे रोजु डीएओ एग्जाम तो पाटु इदोकटि मात्रमे काकुंडा स्टाफ सेलेक्शन कमीशन जेई एग्जाम उंदी केंद्रीय विद्यालय संघटन टीआरटी टीचर पोस्ट संबंधी एग्जाम कूडा अदे रोजु इव्वडं जरिगिंदी इवि मात्रमे काकुंडा एयरपोर्ट एग्जाम्स नेट एग्जाम्स कूडा सेम फिब्रवरी 26वा एग्जाम्स उन्नायि ఒక అభ్యర్థి ఒకే రోజు ఈ నాలుగు పరీక్షలు ఏ విధంగా రాయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో డిఏఓకి 106000 మంది అప్లై చేయడం జరిగింది ఈ 106000 మందిలో దాదాపు సగం మంది ఎస్ఎస్సి ఎగ్జామ్ తో పాటు కేవీఎస్ ఎగ్జామ్స్ కూడా అటెండ్ చేయడం జరిగింది ఒకే రోజు రెండు ఎగ్జామ్స్ మూడు ఎగ్జామ్స్ రాయడం వీలు కాదు కాబట్టి ముఖ్యంగా తెలంగాణ అభ్యర్థులు స్టేట్ క్యాడర్ కి ప్రాముఖ్యత ఇస్తారు డిఏఓ అనేది ఒక ఇంపార్టెంట్ జాబ్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ లో ఒక కీలకమైన జాబ్ కాబట్టి చాలా మంది డిఏఓకి ప్రయారిటీ ఇస్తూ ఉంటారు దీని వలన కేవీఎస్ లో అదే విధంగా దంతో ఎస్ఎస్సి లో కూడా ఎగ్జామ్స్ రాసే అవకాశం ఉండదు కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రాధాన్యత తగ్గుతూ ఉంది తెలంగాణ బిడ్డలకి అన్యాయం జరగకుండా ఉండాలి అంటే టిఎస్పిఎస్సి వారు ఇమిడియట్ గా దాని యొక్క డేట్ ని డిఏఓ డేట్ ని పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుంది అదే విధంగా రీసెంట్ గా మనకు మన అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ ఎగ్జామ్ అదే విధంగా గేట్ ఎగ్జామ్ కూడా ఒకే రోజు ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి 12వ తారీఖు నాడు గేట్ ఎగ్జామ్ అదే విధంగా ఏఈ ఎగ్జామ్ ఉన్నప్పటికీ ఒకే రోజు రెండు ఎగ్జామ్ ఉండడంతో టిఎస్పిఎస్సి సానుకూలంగా స్పందించి ఏఈ ఎగ్జామ్ ని నెక్స్ట్ మంత్ కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది అదే విధంగా ఈ 106000 మంది విద్యార్థుల భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకొని డిఏఓ పోటీ పరీక్షను కూడా పోటీ వాయిదా వేస్తే బాగుంటుంది దీని కోసం ఎంతో మంది అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది అభ్యర్థులు చదవాలా చదవకూడదా అని మీమాంసలో ఉన్నారు గత 15 20 రోజుల నుండి విద్యార్థులందరూ ప్రతిరోజు ఫోన్ చేస్తూ డిఏఓ ఎగ్జామ్ ఉంటుందా పోస్ట్ పోన్ అవుతుందా అని చాలా మంది సందిగ్ధంలో ఉంటున్నారు డిఏఓ రాయాలా లేకుంటే కేవీఎస్ రాయాలా అని సందిగ్ధంలో ఉంటున్నారు సో కాబట్టి వారు ప్రిపరేషన్ కూడా ఎలాంటి ప్రిపేర్ కాలేకపోతున్నారు కాబట్టి టిఎస్పిఎస్సి వారు స్పందించి ఇమిడియట్ గా పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుంది రీసెంట్ గా నేను ఒక 1 వీక్ బ్యాక్ టిఎస్పిఎస్సి చైర్మన్ గారు జనార్దనని గారిని కలవడం జరిగింది వారిని రిక్వెస్ట్ చేశాము అయినప్పటికీ ఇప్పటివరకు కూడా ఎలాంటి స్పందన అనేది రాలేదు కాబట్టి ఇమిడియట్ గా వారు దీని పరిశీలించి పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుంది అంతే కాకుండా ఇక పైన ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలి అంటే డేట్స్ డిసైడ్ చేసేటప్పుడు అదే రోజు వేరే పోటీ పరీక్ష ఇంకా ఏమైందో ఏమైనా ఉన్నాయో చూసుకొని ఏ డేట్ లేకుండా ఎవరికి ఇబ్బంది కాకుండా డేట్స్ ఇస్తే బాగుంటుంది కానీ ఈసారి టిఎస్పిఎస్సి ముందుగానే డేట్ ఇచ్చినప్పటికీ కేవీఎస్ కన్నా ముందే ఇచ్చింది అదే విధంగా ఎస్ఎస్సి కన్నా ముందే ఇచ్చినప్పటికీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్టిలో మనం ఈ కేవీఎస్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమని అడగడం సాధ్యం కాదు ఎస్ఎస్సి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమని అడగడం సాధ్యం కాదు ఎందుకు ఒక తెలంగాణ రాష్ట్రం కోసము దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులందరి కోసము ఆ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడం సాధ్యం కాదు కాబట్టి టిఎస్పిఎస్సి వారు సానుకూలంగా స్పందించి పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుంది అదే విధంగా టిఎస్పిఎస్సి ఇటీవల కాలంలో ఇచ్చిన ఎగ్జామ్స్ కి తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఒకే రోజు వచ్చినప్పుడు మన యొక్క టిఎస్పిఎస్సి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమని సో వారు పోస్ట్ పోన్ చేశారు సో అదే విధంగా ఇప్పటి వరకు టిఎస్పిఎస్సి అభ్యర్థుల పక్షాన ఉంది మరి ఈ ఒక్క డిఏఓ దృష్టిలో మాత్రం ఎందుకు పోస్ట్ పోన్ చేస్తలేదు కాబట్టి ఈ విషయంలో కూడా ఒక డేట్ చూసి ఫిబ్రవరి 26 కాకుండా ఏ డేట్ అయినా పర్లేదు అభ్యర్థులు టైం కావాలని అడగడం లేదు పోస్ట్ పోన్ చేసి ఏ డేట్ ఉన్నా కూడా చాలు ఎగ్జామ్ రాస్తాము కానీ వారు కోరుతున్నారు సో టిఎస్పిఎస్సి వారు కూడా తెలంగాణ ప్రాతినిధ్యము సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్లో ఉండాలి అంటే పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వారు ఆలోచించి మనకు విద్యార్థులకి సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారని ఆశిస్తున్నాను